హాయ్, హలో, అందరికి నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు గోధుమ పిండితో రవ్వ ఉప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవచ్చు, అలాగే ప్రసాదం కోసం చాలా త్వరగా చేసుకునే రెసిపీ అండి ఇది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు బెల్లం, అలాగే అరకప్పు గోధుమ పిండి, అలాగే అరకప్పు పాలు తీసుకున్నాను, 4 సమానంగా తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా అది, రవ్వ, అలాగే బెల్లం, కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి స్వీటు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. తర్వాత అరకప్పు పాలు పోసుకుందాం. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. బెల్లం ఉండలేమీ లేకుండా బాగా అంతా కలిసిపోయేట్లుగా కలుపుకోవాలి. చూశారు కదా ఈ విధంగా కలుపుకొని, కొద్దిగా థిక్గా ఉంది కదా బ్యాటర్ మనకి. ఇప్పుడు అందులో 1/4 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను నేను. 1/2 గ్లాసు పాలు తీసుకున్నాం కదా, 1/4 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. 1/4 గ్లాస్ అయితే సరిపోతాయి. ఇంకా చూశారు కదా ఒకసారి బాగా కలుపుకుందాం. చూశారు కదా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎక్కువ టైం అవసరం లేదండి, ఒక 10 నిమిషాలు లేదా 1/4 గంట అయినా సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పిండి, రవ్వ, గోధుమ పిండి అంతా బాగా నానిపోయింది. బెల్లం కూడా ఎక్కడా కూడా ఏమీ ఉండలు లేకుండా చాలా బాగా కరిగిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక ముందుగా కలుపుకున్న పిండిని ఈ విధంగా గరిటెతోటి కొద్ది కొద్దిగా అప్పాల్లాగా వేసుకోవాలి ఆయిల్లో. అది పైకి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు గరిటెతోటి రెండు వైపులా తిప్పుకుందాం. చూశారు కదా ఈ విధంగా పైకి వచ్చినాక గరిటెతోటి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ముందు బాగా వేడైనాక ఈ అప్పాలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. మరొకటి వేసుకుందాం. ఇవి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. చూశారు కదా ఇది కూడా బాగా పైకి వచ్చింది. ఇప్పుడు గరిటెతోటి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది, దీన్ని కూడా గరిటెలోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పిండి, రవ్వ, గోధుమ పిండి అప్పాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.